ఈరోజే సోమవారం. ఆ మహాశివయ్యకు ఎంతో ప్రీతికరమైన విశిష్టమైన రోజు. ఈరోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో మహిమాన్వితమైన ఈరోజు శివదేవుని కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలిగి ఆ శివపార్వతుల అనుగ్రహం మీకు కలుగుతుంది. తెలుగుదేశమున ఒకనొక గ్రామ సీమలో బీదవాడైన శివయ్య అనే పేరు గల బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతను రాజేశ్వరి అనే ఆమెను పెళ్లాడి కాపురం చేస్తూ ఉన్నాడు. కొంతకాలానికి ఆ దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు కలిగారు. పుత్రుని పేరు సదాశివుడు, పుత్రిక పేరు దాక్షాయణి. బీదవాడు అవడం వల్ల శివయ్య భిక్షాటనం చేసి భార్యాబిడ్డలను పోషించుకుంటూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత తన భార్యతో శివయ్య ఇలా చెప్పాడు, ఓ రాజేశ్వరి, మనం ఈ దరిద్రావస్థను భరించలేకపోతున్నాం. నేను తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ కష్టపడి కొంత ధనాన్ని సంపాదించి తిరిగి వస్తాను. నీవు బిడ్డలను జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పి శివయ్య ప్రయాణమై వెళ్తున్నాడు. శివయ్య అలా వెళ్తూ ఉండగా ఒక ముసలి బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. ఆ బ్రాహ్మణుడు శివయ్యతో ఇలా పలికాడు, ఎవరు నాయనా నీవు అని అడిగాడు. అప్పుడు శివయ్య ఇలా చెప్పాడు, ఓ మహానుభావా, ఆ కనిపిస్తున్న పల్లెయే నా గ్రామం. చాలా బీద కుటుంబీకుడిని, ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంపాదించింది చాలక దరిద్ర బాధ భరించలేక తిరుపతికి వెళ్ళి ధనార్జన చెయ్యాలి అనే తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరాను అని చెప్పాడు. అదంతా విన్నా ముసలి బ్రాహ్మణుడు నవ్వుతూ ఇలా పలికాడు, ఓయి వెర్రినాయనా, తిరుపతికి వెళ్ళినంత మాత్రాన, ప్రభు దర్శనం చేసినంత మాత్రాన నీవు ధనాన్ని సంపాదించుకోగలవా? నీకు సకల ఐశ్వర్యాలు ఇచ్చే వ్రత కథ ఒకటి చెప్తాను, శ్రద్ధగా విను అని బ్రాహ్మణోత్తముడు చెప్పగా శివయ్య ఇలా పలికాడు, పుణ్యపురుష, అది ఏ దేవుని కథో ఆ చెట్టు నేలలో కూర్చుని వివరించు స్వామి అని వేడుకున్నాడు. అంతటా ఆ బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథ చెప్పడం ప్రారంభించాడు. వంగదేశాన్ని పాలిస్తున్న సూరసేన మహారాజుకు గుణవంతురాలైన ఒక పుత్రిక ఉన్నది. ఆ బాలామణి పేరు సీమంతిని. సీమంతిని చిన్ననాటి నుండి శివదేవుని యందు అపారమైన భక్తి కలదై పూజలు చేస్తూ ఉండగా ఈ విషయం యాజ్ఞవల్క మహాముని భార్య అయిన మైత్రేయి తెలుసుకుని తానే స్వయంగా సీమంతినికి సోమవార వ్రత మహత్యాన్ని వివరించి చెప్పడానికి సూరసేన మహారాజు యొక్క పట్టణానికి బయలుదేరి వచ్చి వ్రత విధానాన్ని సీమంతినికి చెప్పి వెళ్లిపోయింది. ఆనాటి నుండి సీమంతిని సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ సదాశివుణ్ణి పూజిస్తూ వ్రతకథ చదువుతూ దినదిన ప్రవర్ధమానమయ్యింది. ఇలా ఉండగా అంగదేశాన్ని ఇంద్రసేనుడు అనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు చంద్రాగదుడు అనే కొడుకు ఉన్నాడు. ఆ చిన్నవాడు సకల విద్యలు నేర్చుకుని పెళ్లియేడుకు వచ్చాడు. చంద్రాగదునకు వివాహం చేయాలి అనే తలంపుతో ఇంద్రసేన మహారాజు తన కొలువులో ఉన్న మంత్రి, పురోహిత సామంతులతో యువరాజైన చంద్రాగదునకు ఎక్కడైనా తగిన చిన్నదాన్ని చూడమని చెప్పి వారిని దేశదేశాలకు పంపించాడు. వారు అనేక దేశాలు తిరిగి తిరిగి చివరకు వంగదేశ పరిపాలకుడైన సూరసేన మహారాజు పట్టణానికి చేరుకున్నారు. ఆ రాజుకు సీమంతిని అనే కుమార్తె ఉన్నదని పరిచారకుల వల్ల తెలుసుకుని రాజు దర్శనానికై ఆస్థానానికి చేరుకున్నారు. అంతటా సూరసేన మహారాజు మంత్రి, పురోహితులను గౌరవించి తమరు వచ్చిన పని ఏమిటి అని అడిగాడు. దానికి వారు ఇలా చెప్పారు, మహారాజా, మాది అంగదేశము. మా ఇంద్రసేన మహారాజు గారికి చంద్రాగదుడు అనే కుమారుడు ఉన్నాడు. అతనికి తగిన కన్య గురించి తిరుగుతూ తమ పుత్రికారత్నమగు సీమంతినిదేవి గుణగణాలు తెలుసుకుని ఇక్కడకు వచ్చాము. ఇదిగో మా యువరాజు చిత్రపటము అని చూపించారు. రాజు ఆ చిత్రపటాన్ని కుమార్తెకు చూపించి ఆమె సమ్మతికి సంతోషించి కళ్యాణ ముహూర్తం నిశ్చయించి మహావైభవంగా వివాహం చేశాడు. వివాహమైన కొంతకాలానికి ఒకరోజున చంద్రాగదుడు తన వినోదపు చెలికాండ్రతో యమునా నదీ తీరమున నావపై షికారు చేస్తున్న సమయంలో
దురదృష్టవశాత్తు ఆ నావ నీటిలో మునిగిపోయింది. చంద్రాగదుడు తప్ప మిగిలినవారు చనిపోయారు. చంద్రాగదుణ్ణి నాగకన్యులు పట్టుకుని తమ రాజైన తక్షకుని వద్దకు తీసుకుపోయారు. అప్పుడు తక్షకుడు చంద్రాగదుని చూసి, ఇతను ఎవరు, ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చారు అని అడగగా నాగకన్యలు ఇలా చెప్పారు, మాకు తెలియదు మహారాజా, నీటి ప్రవాహంలో కొట్టుకుని పోతూ ఉండగా మాకు చిక్కడం వల్ల తమ దగ్గరకు తీసుకువచ్చాము అని సమాధానం చెప్పారు. దానితో తక్షకుడు దివ్య దృష్టి వల్ల చంద్రాగదుని వృత్తాంతం తెలుసుకుని, ఇతడు సామాన్యుడు కాడు, ఇతని ధర్మపత్ని సీమంతిని దేవి, శివుణ్ణి ఆరాధిస్తూ సోమవార వ్రత ప్రభావం కల మహాపతివ్రత, అందువల్లే ఇతడు నీటిలో పడిపోయినా ప్రాణాలు విడవక మీకు చిక్కడం వల్ల అతన్నికే విధమైన అపాయమూ కలగలేదు అని నాగకన్యలకు చెప్పాడు. ఈ సంభాషణంతా వింటున్నా చంద్రాగదుడు భయపడుతూ దిక్కులు చూడసాగాడు. అంత తక్షకుడు చంద్రాగదుని వీపు చర్చి ధైర్యం కలగజేసి తన దగ్గర ఉన్న విలువైన మణులు ఇచ్చి ఆ మణుల యొక్క ప్రభావం కూడా తెలియచేసి భూలోకానికి సాగనంపాడు. అక్కడ సీమంతని తన భర్తజాడా తెలియనందున నామప్రమాదంలో చెలికాండ్రతో పాటు తన భర్త కూడా మరణించి ఉంటాడని తలపోసి పరిపరి విధాలా విచారిస్తూ ఇలా బాధపడింది. ఓ శివదేవా, తల్లి పార్వతి, నేను విడవకుండా ఆచరిస్తున్న సోమవార వ్రతం యొక్క ఫలితం ఇదేనా అని దుఃఖిస్తూ కనులు మూసుకునగా అప్పుడు స్వప్నంలో జగజ్జనని ఇలా పలికింది, అమ్మాయి, నీ భర్తకు ఏమీ భయం లేదు, విచారించకు, సజీవుడై ఉన్నాడు, త్వరలో నీ దగ్గరకు చేరుకుంటాడు అని చెప్పి అమ్మవారు అంతర్ధానమయ్యింది. అంతలో సీమంతిని మేల్కొని స్వప్నంలో దేవి చెప్పిన వాక్యాలు వృధా కావని మనస్సులో ధైర్యం చేసుకుని యథాప్రకారంగా సోమవార వ్రతాన్ని చేస్తూ ఉండగా దివ్య ప్రభావం కల మణులతో చంద్రాగదుడు తన దేశానికి తిరిగి వచ్చాడు. ఇంద్రసేన మహారాజు కొడుకు రాకకు సంతోషించి జరిగిందంతా తెలుసుకుని తన కుమారుడు సజీవుడుగా ఉన్నాడని మహిమగల మల్లతో తిరిగి వచ్చాడు అని ఆ శుభవార్తను సూరసేన మహారాజుకు కబురంపి శుభముహూర్తాన సీమంతిని దేవికి చంద్రాగదునకు వైభవోపేతంగా పట్టాభిషేకం చేశాడు. సీమంతిని దేవి, చంద్రాగదులు తమ దేశ ప్రజలకు సోమవార వ్రత ప్రభావం గురించి శివదేవుని మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గంలో రాజ్యపాలన చేస్తూ ఉన్నారు. సీమంతిని దేవి తన సోమవార వ్రత మహిమ వల్లే ఐదోతనం కాపాడుకోగలిగినదని ప్రజలంతా భావించి తాము కూడా సోమవార వ్రతం చేసి సకల సంపదలతో సుఖంగా ఉన్నారు అని ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి ఇంకా ఇలా పలికాడు, శివయ్య, నీవు కూడా ఈ వ్రతాన్ని చెయ్యి, నీకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని పలకగానే శివయ్య ఎంతో ఆనందం చెంది ఇలా అన్నాడు, ఓ మహాపురుష, ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి నాకు తెలియచేయండి అని కోరాడు. అందుకు బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పసాగాడు, సోమవారం రోజున ఉదయమే లేచి స్నానాన్ని ఆచరించి గృహాన్ని శుద్ధి చేసి రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటికి ఈశాన్య భాగంలో పీట మీద శివదేవుని పటం ఉంచి ఆవు నెత్తో కాని కొబ్బరి నూనెతో కాని దీపాన్ని వెలిగించి శివదేవునికి టెంకాయ కొట్టి ధూపం వేసి మారేడు దళాలతో అభిషేకం చేసి మూడు రకాల పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలు తరిగి పంచదార కాని బెల్లం కాని కలిపి నైవేద్యం పెట్టి శివదేవుని వ్రతకథ చదివించి ఆ ప్రసాదం అందరికీ పంచిపెట్టి తాము కూడా కళ్ళకద్దుకుని సేవించాలి. ఇలా మూడు సోమవారాలు భక్తి శుద్ధులతో పూజిస్తే సిరి సంపదలు కలిగి మనసులో కోర్కెలు ఫలిస్తాయి అని ముసలి బ్రాహ్మడు చెప్పి అదృశ్యమయ్యాడు. కడునిష్టతో వింటున్నా శివయ్య, బ్రాహ్మణుణ్ణి గానక, ఆహా, ఈ మహానుభావుడే నా పాలిట దేవుడు, నా అవస్థను చూసి నాకీ ఉపదేశం చేశాడు అని భావించి తిరిగి ఇంటికి వెళ్లి జరిగిందంతా భార్యకు తెలియచేశాడు. అప్పుడు భార్యాభర్తలు మూడు సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివదేవుణ్ణి పూజించి ప్రసాదం ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టి సుఖంగా ఉండగా వారికి దరిద్ర బాధలు పోయి అష్టైశ్వర్యాలు కలిగాయి. కొన్నాళ్లకు ధనగర్వంచే వ్రతం చేయడం మానేశారు. వెంటనే శివదేవుడికి కోపం వచ్చి వీరి గర్వం అణచాలి అని మళ్లీ దరిద్రులుగా చేశాడు. దరిద్ర దశలో ఉన్న శివయ్య మరలా యథాప్రకారంగా
భిక్షాటనకు ఒక గ్రామానికి వెళ్లి యాచించగా, ఈవేళ మేము శివదేవుని పూజ, సోమవార వ్రతము చేసుకుంటున్నాము, ఇప్పుడు భిక్ష వేయడానికి వీలు లేదు అన్నారు. అయ్యో, సోమవార వ్రతాన్ని మర్చిపోయినందునే మాకీ గతి పట్టింది. చాలా అపచారం చేశాము అనుకుంటూ ఇంటికి వెళ్లి ఈ సంగతి భార్యకు జ్ఞాపకం చేశాడు. ఆమె భర్తమాటలు లెక్క చెయ్యగా మొండిగా మాట్లాడినది. ఇక గత్యంతరం లేక శివయ్య, పిల్లలతో నదిలో స్నానం చేసి వచ్చి శివదేవుణ్ణి పూజించి కథ చెప్పుకోవడానికి భార్యను వినడానికి రమ్మని పిలిచాడు. తాను కథ కూడా వినను అని ఆమె చెప్పగాని ఆమె నేత్రాలు కనిపించకుండా పోయాయి. అప్పుడు భర్త అయిన శివయ్య ఇలా పలికాడు. ఓసీ పిచ్చిదానా, శివదేవుని పూజ మానావు, కథ కూడా విన్నన్నావు, నేను బీదవాడిని అయిపోయాను, నీవు అందురాలివి అయిపోయావు, కనుక చేసిన తప్పులు క్షమించమని లెంపలు వేసుకో అని గట్టిగా మందలించాడు. వెంటనే భార్య అలాగే చేసి స్నానాన్ని ఆచరించి సోమవార వ్రతాన్ని ఆచరించి ప్రసాదం కళ్ళకొద్దుకుని సేవించింది. వెంటనే కన్నులు కనిపించాయి. పోయిన ఐశ్వర్యం కలిగినది. ఆనాటి నుండి ప్రతి సోమవారం ఆ దంపతులతో పాటే ఆ గ్రామస్తులు కూడా శివదేవుణ్ణి మారేడు దళాలతో పూజిస్తూ సకల ఐశ్వర్యాలతో తులతూగుతున్నారు. కాబట్టి ఈ సోమవార వ్రతము, శివదేవుని పూజ ఎవరు చేస్తారో వారు ఇహమందు సర్వసుఖాలు, పరమందు మోక్షాన్ని పొందుతారు. ఈ కథ విన్నవారికి, చదివిన వారికి సాంబశివుడు సకల ఐశ్వర్యాలు ప్రసాదించునని సూత పౌరాణికుడు శౌనకాది ముళ్లకు బోధించాడు. సోమవార వ్రత కథ, ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం ఒకప్పుడు ఒక నగరంలో ఒక సంపన్న వ్యాపారి ఉండేవాడు. అతను అపారమైన సంపదను కలిగి ఉండేవాడు. అతనికి అన్ని సంపదలు ఉన్నా, సుఖాలు ఉన్నా కూడా కొడుకుల్లేని కారణంగా ఎంతో విచారంగా ఉండేవాడు. కొడుకు పుట్టాలని ఆ సంపన్న వ్యాపారి క్రమం తప్పకుండా సోమవార వ్రతాన్ని ఆచరించేవాడు. అతను ప్రతిరోజు శివాలయానికి వెళ్లి అక్కడున్న శివ పార్వతులను పూర్తి విశ్వాసంతో పూజించేవాడు. ఇక పార్వతీదేవి ఆ సంపన్నుడి భక్తికి ఎంతో సంతోషించి మహాశివుడితో ఇలా పలుకుతుంది. స్వామి, ఈ సంపన్న వ్యాపారి మీకు నమ్మకమైన భక్తుడు. అతను క్రమం తప్పకుండా సోమవారం ఉపవాసం ఉంటాడు, సోమవార వ్రతాన్ని ఆచరిస్తాడు. కాని ఇప్పటికీ అతనికి కొడుకులు లేరు. అతను ఎంతో భక్తి శ్రద్ధలతో సోమవార వ్రతాన్ని ఆచరిస్తున్నాడు, కనుక అతని కోరిక తీర్చండి అని అడుగుతుంది. పార్వతీదేవి మాటలు విన్న పరమశివుడు ఇలా అంటాడు. పార్వతీ, నీవు అన్న మాటలు అక్షరాలా సత్యం. నీవు కోరినట్లు అతనికి వరాన్ని ప్రసాదిస్తున్నాను. అతనికి ఒక పుత్రుడు కలుగుతాడు, కాని అతడు కొద్ది కాలం మాత్రమే జీవిస్తాడు అని పలకగాని ఇదంతా ధనిక వ్యాపారి వింటాడు. ఇలా పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుకోవడం, సోమవార వ్రత ఫలితం వల్ల వారి మాటలు ఈ ధనిక వ్యాపారికి వినబడతాయి. కాలక్రమేణా ఆ వ్యాపారి భార్య ఒక అందమైన కొడుకుకు జన్మను ఇస్తుంది. ఇక దీంతో ఆ ధనికుడి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. అతను కొడుకు పుట్టినందుకుగాను గొప్ప ఆడంబరంగా అందరికీ తెలిసేలా పండుగలు జరుపుకుంటాడు. ఆ రోజు పేదలకు అన్నదానం, బట్టలు మరియు ధనాన్ని పంచిపెడతాడు. ఇక అక్కడికి వచ్చిన వారంతా అతని కుమారుడు నిండు నూరేళ్లు జీవించేలా ఆశీర్వదిస్తారు. కాని తన కొడుకు 12 ఏళ్లకు మించి జీవించడని మృత్యుదేవత అయిన యముడు, ఎవరినీ విడిచిపెట్టడని తెలిసిన ఆ వ్యాపారి ఎంతో విచారంగా ఉంటాడు. ఇక పరిస్థితి తెలుసుకుని ఆ వ్యాపారి సోమవార వ్రతాన్ని మరింతగా చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. ఆ విధంగా పూజలు చేసినా కూడా తన కొడుకు బతకడం కష్టమని తెలిసి కూడా వ్యాపారి పూజలు మాత్రం మానడు. అలా బాలుడు పెరిగి పెద్దవాడవుతాడు. బాలుడికి 11 ఏళ్ల వయసు వచ్చింది. అలా 11 సంవత్సరాల వయసులో వ్యాపారి కుమారుడు చాలా తెలివైన మరియు పరిణితి చెందినట్లు కనిపిస్తాడు. ఇక ఇరుగు పొరుగువారు అందమైన అమ్మాయితో పెళ్లి చేయమని వ్యాపారికి సలహా ఇస్తారు. వ్యాపారి భార్య కూడా తన కుమారుడికి వివాహం చెయ్యాలని వ్యాపారిని కోరుతుంది. ఆమె దానికోసం పదే పదే పట్టుబడుతుంది. కాని అల్పాయుష్కుడైన
కొడుక్కి వివాహమేమిటి అని వ్యాపారి వివాహానికి అంగీకరించడు. ఇక ఆ వ్యాపారి తన బావను పిలిచి ఇలా పలుకుతాడు, చూడు బావా, నా కొడుకును కాశీకి తీసుకువెళ్ళు, అతనికి మంచి చదువు నేర్పించు, ఆధ్యాత్మిక జ్ఞానం నా కొడుకుకు కలగాలి, నీకు ఎంత ధనం అవసరమో అంతా తీసుకుని మీరు కాశీకి వెళ్ళండి, వెళ్లే మార్గంలో మీరు ఎక్కడ ఆగితే అక్కడ భక్తి కార్యక్రమాలు, యాగాలు, అన్నదానాలు, బ్రాహ్మలకు భోజనాలు పెట్టండి అని చెప్తాడు. ఇక ఆ వ్యాపారి కుమారుడు తన మేనమామతో కలిసి కాశీయాత్ర ప్రారంభిస్తారు. వారు ఆగిన దగ్గరలో అన్నదానాలు, యాగాలు, పేదలకు, బ్రాహ్మలకు అన్నదానాలు చేసేవారు. వాళ్ళు బట్టలు లేని వారికి బట్టలు పంచిపెట్టేవారు, బ్రాహ్మణులకు అత్యంత ఉత్తమ భోజనాలు పెట్టేవారు, దక్షిణ కూడా సమర్పించేవారు. ఒకరోజు వ్యాపారి కొడుకు, అలాగే మేనమామ ఒక రాజు రాజధాని వద్ద ఆగారు. ఆ రోజు రాజుగారి కుమార్తె వివాహం జరగాల్సి ఉంది. అప్పటికే పెళ్లి బృందం నగరానికి చేరుకుంది. కాని పెళ్లి కొడుకు అంధుడు, అంటే ఒకే కన్ను ఉన్నందున వరుడు తరపు వాళ్ళు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అతని స్థానంలో అందమైన అబ్బాయి కోసం వరుడి తండ్రి వెతుకుతున్నాడు. తన మేనమామతో కలిసి బస చేస్తున్న వ్యాపారి కుమారుణ్ణి వరుడి తండ్రి మనుషులు గుర్తించారు. పెళ్లికొడుకు తండ్రి ధనవంతుడు. అతను బాలుడు మేనమామతో ఇలా పలికాడు, నా ప్రతిష్ట ప్రమాదంలో పడింది, నా ఒంటికన్ను కొడుకు స్థానంలో అందమైన పెళ్లికొడుకు నాకు కావాలి, మీ వాడు రాజకుమార్తెను తాత్కాలిక వివాహం చేసుకోవాలి, దీనికి అంగీకరిస్తే నేను తగినంత ధనాన్ని మీకు ఇస్తాను, వివాహ వేడుక ముగిసిన వెంటనే మీ దారిన మీరు వెళ్ళిపోవాలి అని పలికాడు. ఇక మేనమామ తాత్కాలిక వివాహానికి అంగీకరించాడు, అలాగే తన మేనల్లుణ్ణి ఒప్పించాడు. పెళ్లి ఊరేగింపులో తలపై కవాతుతో అందమైన వరుణ్ణి చూసిన వధువు తరపు వాళ్లు ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. వ్యాపారి కుమారుడు మరియు రాజకుమార్తె అగ్నిగుండం చుట్టూ తిరిగి వివాహం చేసుకున్నారు. వారు బయలుదేరే సమయంలో వ్యాపారి కొడుకు తన వధువు కండువాను తీసుకుని దానిపై ఇలా రాశాడు, ఇప్పుడు మనం భార్యాభర్తలం, నేను రాజు కొడుకును కాదు, నేను ఒక ధనిక వ్యాపారి కొడుకుని, నేను ఆధ్యాత్మిక విద్య కోసం కాశీకి వెళ్తున్నాను, నీ నిజమైన వరుడు గుడ్డివాడు, అతనికి ఒక కన్ను లేదు అని రాశాడు. కండువాపై ఏదో సందేశం రాయడం రాజకుమార్తె గమనించింది, కాని ఆ సమయంలో ఆమె దాన్ని చదవలేకపోయింది. పెళ్లి బృందం బయలుదేరబోతున్నప్పుడు వధువు ఆ సందేశాన్ని చదివింది. అసలు విషయం తెలిసి కంగు తిన్నది. అప్పటికే ఆ వ్యాపారి కొడుకు వెళ్లిపోయాడు. ఒంటికన్ను పెళ్లికొడుకుతో పాటు వెళ్లేందుకు రాజకుమార్తె నిరాకరించింది. ఇక పెళ్లి బృందం వధువు లేకుండానే తిరిగి తమ రాజ్యానికి వెళ్లిపోయింది. ఇక వ్యాపారి కొడుకు కాశీకి చేరుకుని ఆధ్యాత్మిక అధ్యయనానికి పూర్తిగా అంకితమయ్యాడు. అతని మేనమామ శివుడి పేరు మీద భక్తి కార్యక్రమాలు ఏర్పాటు చేసి తన సోదరి కుమారుడి శ్రేయస్సు కోసం ప్రతిరోజు విరాళాలు ఇచ్చేవాడు. ఇలా ఉండగా అతనికి 12 ఏళ్లు వచ్చాయి. 12వ సంవత్సరం చివరి రోజున వ్యాపారి కుమారుడికి ఛాతిలో నొప్పి పుట్టింది. అతని మేనమామ అతని దినచర్య ప్రకారం దానాలు విరాళాలు ఇచ్చి గదిలోకి వెళ్లి చూడగా బాలుడు శవమై కనిపించాడు. అది చూసి మేనమామ శోకంతో ఏడ్చాడు. కాని బ్రాహ్మణులు శవ ఇంట్లో భోజనం చెయ్యరు కాబట్టి తాను బయటపడితే అన్నదానం వృధా అవుతుందని మౌనంగా ఉండి అన్నదానాన్ని జరిపించాడు. ఇక అన్నదానం అయిపోయాక అందరూ వెళ్లిపోయాక బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. చాలామంది ఆయన చుట్టూ చేరారు. అదృష్టం కొద్దీ శివుడు, పార్వతీదేవి కూడా ఆ ఇంటి బయటగా వెళ్తున్నారు. ఆ రోధ విని పార్వతి యొక్క మనసు కరిగిపోయింది. ఆమె శివుడితో ఇలా పలుకుతుంది, స్వామి, యముణ్ణి ఆ బాలుడి ప్రాణాలు తిరిగి ఇవ్వమని అడగండి, యముడు ఎప్పుడూ మీ ఆజ్ఞపైనే నడుస్తాడు కదా, దయచేసి ఆ బాలుణ్ణి రక్షించండి, మీరు సమస్త ప్రాణులకు రక్షకుడు అని పార్వతీదేవి వేడుకుంది. పార్వతీదేవి మాటలు విన్న శివుడు తన కుటుంబానికి తన పట్ల ఉన్న భక్తి కారణంగా ఆ బాలుణ్ణి బతికించడానికి అంగీకరిస్తాడు.
అలా మహాశివుడు పవిత్ర గంగానదిలో ప్రవహించే నీటిని చేతిలోకి తీసుకుని మృతదేహంపై చల్లుతాడు. అలా గంగానది యొక్క నీళ్లు చల్లగానే ఆ బాలుడు నిద్రలోంచి లేచినట్లుగా లేచి కూర్చుంటాడు. దీంతో మేనమామ ఎంతో సంతోషిస్తాడు. ఇక ధనికుని కుమారుడు ఆధ్యాత్మిక విద్య ముగిసాగా ఇంటికి తిరుగు ప్రయాణం కడతాడు. అలా మేనమామ మేలండూ కలిసి తిరుగు ప్రయాణంలో మళ్ళీ ఆగిన దగ్గరల్లా అన్నదానాలు, వస్త్రదానాలు, యాగాలు చేస్తారు. అలా వారు అబ్బాయి వివాహం చేసుకున్న నగరానికి చేరుకుంటారు. ఇక ఆ దేశపు రాజు యువరాణి వెంటనే ఆ బాలుణ్ణి గుర్తిస్తారు. ఇక రాజు ఆ బాలుణ్ణి తన రాజ్యానికి తీసుకుపోయి ఒక శుభ దినాన తన కుమార్తెను అతని వెంట పంపిస్తాడు. ఎంతో ధనాన్ని కూడా ఇస్తాడు. ఇక వ్యాపారి కుమారుడు తన వధువుతో సహా తన నగరానికి చేరుకుంటాడు. కొడుకు చనిపోతే ఆత్మహత్య చేసుకోవాలని భవనంపైకి ఎక్కుతారు వ్యాపారి దంపతులు. తర్వాత తల్లిదండ్రులు జరిగిందంతా తన కుమారుడి ద్వారా తెలుసుకుని తన కుమారుణ్ణి బతికించినందుకు మహాశివుణ్ణి పరిపరి విధాలా స్తుతిస్తారు. ఇక అదే రోజు రాత్రి శివుడు మరోసారి వ్యాపారవేత్త కల్లో కనిపించి ఇలా పలుకుతాడు, సోమవారం నాడు నీవు చేసిన వ్రతానికి ఫలితమే ఇది. అందుకే నీ కుమారుణ్ణి నిండు నూరేళ్లు బతికేలా వరాన్ని ప్రసాదించాను అని పలుకుతాడు మహాశివుడు. దీంతో వ్యాపారి ఎంతో సంతోషిస్తాడు. అలా వారు కలకాలం ఆనందంగా జీవిస్తారు. ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ కథను ఎవరైతే ఈరోజు వింటారో, లేక చదువుతారో, లేక చెప్తారో, లేక వినిపిస్తారో, వారి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. ఇక వారింట్లో అన్నీ శుభాలే కలుగుతాయి. మహాశివుడి విశేషతను తెలిపే మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒకనొక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది. ఆ పేద దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారి కుటుంబం జరుగుబాటు కూడా చాలా దుర్భరంగా ఉండడం వల్ల పెద్దవాళ్లైన ఇద్దరు కుమార్తెలు అడవికి వెళ్లి కట్టెలు ఏరుకుని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి కుటుంబ పోషణ కొనసాగిస్తూ ఉండేవారు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు ఆ అక్క చెల్లెళ్ళు పుల్లలు ఏరుకుని గ్రామానికి వస్తూ ఉండగా పొలిమేరలోని ఒక ఇంట్లో ఏదో పూజ చేయడం చూసి ప్రసాదం తెచ్చుకోవాలని అక్కడకు వెళ్తారు. అక్కడ జరిగే పూజా కార్యక్రమం చూసి ముచ్చటపడి ఆ అమ్మాయిలిద్దరూ పూజ గురించి, చేసే విధానం గురించి ఇంటి యజమాన్ని అడిగి తెలుసుకుంటారు. ఇక ప్రసాదం తీసుకుని ఇంటికి వెళుతున్న వాళ్లకు ఆ పూజ తాము కూడా చేసుకోవాలన్న ఆశ కలుగుతుంది. ఒక చెట్టు మొదట తమ గంపలు దింపి అక్కడ శుభ్రం చేసి మర్రిఆకులు, మర్రిపళ్ళు, పత్రి పోగు చేసుకుని వచ్చి నువ్వే మా దేవుడివి అని అక్కడ గల ఒక రాతిని ఆ చెట్టు మొదట్లో పెట్టి పూజ చేసి, స్వామి ఇవే తమలపాకులు, ఇవే వక్కలు, ఇవే పళ్ళు అని మర్రిఆకులను, మర్రి పళ్ళను, మర్రి ఊడలను పెడతారు. ఇవే తోరాలు అనుకోమని మర్రి ఊడలను స్వామి ముందు పెట్టి భక్తితో పూజ చేస్తారు ఆ అక్క చెల్లెళ్ళు. తరువాత వారు ఇంటికి బయలుదేరుతూ తమ తమ గంపలను నెత్తిని ఎత్తుకోబోగా వాటిలోని పుల్లలన్నీ బంగారు పుల్లలుగా మారిపోతాయి. వారు ఆనందంతో ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్తారు. ఆ పుల్లలు అమ్ముకుని శ్రీమంతులు అయిపోతారు. సిరి సంపదలు పెరిగిన ఆ సుందరాంగులను తూర్పు నుంచి ఒక మహారాజు వచ్చి, పెద్దామెను పడమర నుంచి ఒక మహారాజు వచ్చి చిన్నామెను వివాహం చేసుకుంటారు. ఆ అక్క చెల్లెళ్ళిద్దరూ వారి వారి రాజ్యాలకు వెళుతూ భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ నోము నోచుకోమని చెప్పి వెళ్తారు. వారిద్దరూ ఆ ప్రకారం తమ రాజ్యాలలో నోము నోచుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు. ఇక కుమారుడు పెరిగి పెద్దవాడవుతాడు. ఇక తల్లి కార్తీక నోమును భారీగా చెయ్యాలని సంకల్పం చేసుకుంటుంది. ఇక పాత తోరాలు తీసి పెరట్లో కాకరపాదు మీద విసిరేస్తుంది. వాటి స్థానంలో బంగారు తోరణాలు చేస్తుంది. నవకాయ పిండి వంటలతో గారెలు, బూరెలు వీటితో భోజనాలు ఏర్పాటు చేస్తుంది. ఇక గ్రామస్తులంతా తల్లి కొడుకులను ఎంతగానో ప్రశంసిస్తారు.
ఇక తోరాన్ని ఎప్పుడైతే ఆమె కాకర పాదు మీద విసిరేసిందో అప్పట్నుంచి ఆ మహాశివుడి కరుణ మందగిస్తుంది. ఏడాదికేడాదికి వారి సిరి సంపదలు తొలగి పేదరికం దాపరిస్తుంది. తినడానికి తిండిలేని దుస్థితి కలుగుతుంది. ఏ పని చేయాలన్నా జరగకపోగా కష్టాలు ఎదురవుతాయి. ఆ తోరం ఎప్పుడైతే కాకర పాదు మీద విసిరేసిందో ఆ కాకరకాయల్లో బంగారం నిండుకుంటుంది. కాని ఇంట్లో వారు అది గ్రహించరు. ఒకసారి తల్లి పెరట్లో ఇరగకాసిన కాకర పాదును చూసి కొన్ని కాయలు కోసి కొడుకు ఇచ్చి అంగడికి వెళ్లి చారడు నూకలు పప్పు ఉప్పు తీసుకురమ్మని పంపిస్తుంది. కొడుకు అవి తీసుకువెళ్లి షావుకారు అంగడి ముందు నిల్చుంటాడు. ఎంతసేపటికి ఆ షావుకారు కొడుకుని చూడడు. తరువాత షావుకారు అతన్ని చూసి ఏమిటి తీసుకొచ్చావు అని ప్రశ్నిస్తాడు. దానికి కొడుకు ఇలా పలుకుతాడు, అయ్యా ఈ కాకరకాయలు తీసుకుని బియ్యం ఇప్పించండి, మీ పేరు చెప్పుకుని ఈ పూటకు ఇంత గంజి తాగుతాము అని పలుకుతాడు. దానికి షావుకారు ఇలా అంటాడు, అలానా మీకు దారపోయడానికి మాకు ఊరికే వచ్చినా సిరి సంపదలు ఏమీ లేవు, వెళ్ళిపో వెళ్ళిపో అని కసురుకుంటాడు. కాని ఆ బాలుడు బతిమాలడగాని ఇక ఇతను వదిలేలా లేడు అని దోసడు బియ్యం పప్పు ఇప్పించి పంపిస్తాడు షావుకారు. ఆ పూటకు వారు ఆకలి తీర్చుకుని మరుసటి రోజు మరికొన్ని కాయలు కోసి మరో అంగడికి వెళ్లి అమ్ముకుని రమ్మని పంపిస్తుంది తల్లి. దాంతో కొడుకు ఆ కాకరకాయలు పట్టుకుని అంగడి వీధికి వెళ్తున్నప్పుడు షావుకారు అతన్ని ఆపి, ఏమి కావాలంటే అవి ఇస్తాను, రోజూ కాకరకాయలను నాకే ఇవ్వాలని చెప్పి బియ్యం ఇచ్చి పంపిస్తాడు. ఆ షావుకారుకు ఎందుకు అలా దయ కలిగింది అంటే, ముందు రోజు తాను తీసుకున్న కాకరకాయలు కూర చేసే నిమిత్తం వాటిని కొయ్యగాని వాటిల్లో నుండి బంగారు ముద్దలు రాలిపడతాయి. ఆ కాకరకాయలు మరెవరికీ దక్కకూడదని ఆ షావుకారు ఎంత ఇవ్వడానికైనా సిద్ధపడతాడు. అలా రోజూ కుర్రవాడి దగ్గర కాకరకాయలు కొంటూ ఉండేవాడు షావుకారు. ఇలా ఉండగా కొన్ని రోజులకు ఆ చెట్టుకున్న కాకరకాయలు అయిపోయాయి. ఆ షావుకారు చిల్లి గవ్వ కూడా ఇవ్వడం మానేశాడు. ఇక చేసేది లేక తల్లి తన కుమారుణ్ణి ప్రయాణం చేసి తూర్పున ఉన్న పెద్ద అక్క దగ్గరకు పంపుతుంది. మన కష్టసుఖాలు ఆమెకు చెప్పి ఏమైనా సహాయాన్ని అడగమంటుంది. దాంతో కొడుకు అక్కగారింటికి చేరుకుని నౌకర్లు లోపలికి వెళ్లనివ్వకపోతే అక్కడే ఉండగా తల ఆరబోసుకోవడానికి మేడమీదకు వచ్చిన అక్కగారు తమ్ముణ్ణి చూసి లోపలికి తీసుకువెళ్తుంది. అక్కగారికి ఇంటి పరిస్థితులన్నీ తెలియజేస్తాడు తమ్ముడు. దాంతో అక్కగారు ఒక గుమ్మడికాయను తొలిపించి అందులో వరహాలు పోసి తమ్ముడి చేతికి ఇచ్చి దానిని అమ్మకు ఇవ్వవలసిందిగా చెప్పి పంపుతుంది. అలా తిరిగి వస్తూ తమ్ముడు అక్కగారిచ్చిన సద్ది తినాలని ఆ గుమ్మడికాయను నేలమీద పెట్టి చద్దన్నం తింటూ ఉంటాడు. అంతలో ఎక్కడ్నుంచో ఒక పెద్ద గద్దె వచ్చి ఆ గుమ్మడికాయను తన్నుకుపోతుంది. చేసేది లేక ఒత్తి చేతులతో ఇంటికి వెళ్లడం ఇష్టం లేక పడమర ఉన్న చిన్న అక్కగారి ఇంటికి వద్దకు వెళ్తాడు తమ్ముడు. అక్కడ చిన్నక్క నౌకరి వాళ్ల వల్ల తమ్ముడి రాక గురించి విని బయటకు వచ్చి తమ్ముణ్ణి లోపలికి తీసుకువెళ్తుంది. కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటుంది. వెంటనే ఆమె ఒక చెప్పుల జతలో వరహాలు పెట్టి కుట్టించి దాన్ని ఎక్కడా విడవక తిన్నగా ఇంటికి వెళ్లమని చెప్పి పంపుతుంది. ఆ అక్క ఏమీ ఇవ్వలేదు, ఈ అక్క ఏమీ ఇవ్వలేదు అని బాధపడుతూ ఇంటికి బయలుదేరతాడు కొడుకు. ఎండ తీవ్రతకు అతనికి బాగా దాహం వేస్తుంది. వెంటనే అతను కొంచెం మొహం కడుక్కుని మంచినీళ్లు తాగాలని నిర్ణయించుకుంటాడు. అక్కగారు ఆ చెప్పుల జతను ఎక్కడా విడవద్దని చెప్పడం వల్ల చెప్పులతోని చెరువులోకి దిగుతాడు అతను. కాని ఆ బురదలో చెప్పులు కూరుకుపోయి ఎంత వెతికినా దొరకవు. ఈ సంగతంతా చెప్పి పెద్దక్క గారిని సహాయం అడగాలని తిరిగి ఆమె వద్దకు వెళ్తాడు తమ్ముడు. అది కార్తీక మాసం అవడం వల్ల నోము నోచుకుంటూ ఉంటుంది పెద్దక్కగారు. తమ్ముడు ఇంటికి రాగానే తమ్ముడు జరిగిందంతా చెప్పగాని ఆ నోమును కూడా అతని చేత నోయిస్తుంది. ఆడంబరం కాదు ముఖ్యం, భక్తే ముఖ్యమని చెప్పి ఇంటికి వెళ్లి తన తల్లిని కూడా నోము నోయించేలా చెయ్యమని తమ్ముడుకు చెప్పి కొంత ధనాన్ని ఇచ్చి పంపుతుంది.
అలా తమ్ముడు నోము తన పెద్దక్కగారి ఇంట్లో నోచుకుని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా గుమ్మడికాయ పండు అలాగే తాను ఇంతకు ముందు విడిచిపెట్టిన చెప్పులు కూడా కనిపిస్తాయి. వెంటనే అతను ఎంతో సంతోషంతో ఆ రెండింటినీ తీసుకుని తన ఇంటికి చేరుకుని తల్లికి జరిగిందంతా చెప్పి భక్తి శ్రద్ధలతో నోములు నోచుకునేలా చేస్తాడు. వెంటనే వారు చెప్పుల జతలో ఉన్న బంగారు నాణాలు చూస్తారు, అలాగే గుమ్మడికాయలో ఉన్న నాణాలు కూడా చూస్తారు. అలా వారు క్రమంగా తిరిగి ఊపందుకుని తిరిగి పూర్వవైభవంతో జీవిస్తారు. చాలా కాలం క్రితం ఒక అరణ్యానికి సమీపంలో ఒక పేద కుటుంబం నివసిస్తూ ఉండేది. భార్యాభర్త ఇద్దరు కొడుకులు ఎంతగా శ్రమపడి ఒళ్ళు విరుచుకున్నా కడుపు నిండా తిండి ఉండేది కాదు. అలాగే బట్టలు కూడా లేక చిరిగిలిమి తొడుక్కుంటూ కాలం గడుపుతూ ఉండేవారు. ఇక వారి పెద్ద కొడుకు, చీ, ఈ బతుకు బతికేనా, ఈ విధంగా ఉండే కన్నా తిరిగి అడుక్కోవడం మేలు అనుకుంటూ తెల్లవారుతుండగా బయలుదేరి చీకటి పడేదాకా నడిచి ఒక రాజభవనం చేరుకున్నాడు. ఆ భవనం ముందు మెట్ల దగ్గర నిలబడి ఉన్న రాజు అతన్ని చూసి ఇలా పలికాడు, ఎవరు నీవు, ఎక్కడికి నీ ప్రయాణం అని అడిగాడు. దానికి పేదవాడి పెద్ద కొడుకు ఇలా పలికాడు, మహారాజా, ఒకచోటనే లేదు, ఎక్కడ పొట్టగడిస్తే అక్కడికే నా ప్రయాణమని సమాధానం చెప్పాడు. దానితో రాజు ఇలా అన్నాడు, అయితే నీకు పని కావాలన్నమాట, నా 7 గుర్రాలను కాస్తావా, నీకు వేరే జీతం ఇవ్వను. రోజంతా గుర్రాల వెంట తిరిగి సాయంకాలం ఇంటికి వచ్చి గుర్రాలు ఏం తిన్నది ఏం తాగుతున్నది నాకు చెప్పాలి. నిజం చెప్పావంటే నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను, అబద్ధం ఆడామంటే చావగొట్టి పంపిస్తాను అని రాజు అన్నాడు. ఇక పేదవాడి పెద్ద కొడుకు ఇదేమంత పెద్ద పని కాదు అనుకుని అప్పటికప్పుడే రాజుగారికి అల్లుడు అయిపోయినట్లుగా ఆనందపడ్డాడు. ఇక రాజుతో ఇలా అన్నాడు, మహారాజా, మీ గుర్రాలను కాయడానికి నన్ను పెట్టుకోండి అని చెప్పాడు. మర్నాడు తెల్లవారుతూ ఉండగా గుర్రపుశాలకు వెళ్లాడు పేదవాడి పెద్ద కొడుకు. ఆ గుర్రాలు తెల్లగా అందంగా ఉన్నాయి. అక్కడ 7 గుర్రాలను వదిలిపెట్టగాని అవి బయటకు వస్తూనే శరవేగంతో బెడ్లకేసి పరిగెత్తసాగాయి. పేదవాడి పెద్ద కొడుకు సత్తువ కొద్దీ వాటి వెనుక పరిగెత్తసాగాడు. గుర్రాలు ఎక్కడా ఆగకుండా కొండల పక్కగా పరిగెత్తసాగాయి. పోయిన కొద్దీ వాటి వేగం పెరుగుతుందే కాని ఏమాత్రం తగ్గడం లేదు. ఎక్కడ చూసినా బోరెడంతా పచ్చగడ్డి ఉన్నా కూడా అవి మేయడానికి ఆగట్లేదు. కొండలదాకా వచ్చేసరికి పేదవాడి పెద్ద కొడుకు ఇక పరిగెత్తలేకపోయాడు. అతని శరీరమంతా చెమటతో తడిసిపోయింది. ఆయాసం వచ్చింది, కాళ్ళు తడబడుతున్నాయి. కొండ కింద ఒక గుడిసెలో కూర్చుని రాట్నం తిప్పుతున్న ఒక వృద్ధురాలు ఇలా పలికింది, రాబాబూ, ఇలా రా, నీ చెమట తుడుస్తాను అని ప్రేమగా ఆహ్వానించింది. అతను ఆశ్చర్యపడుతూ వృద్ధురాలకేసి చూసి గుర్రాల కోసం చూసే లోపుగా అవి ఎటో వెళ్లిపోయాయి. ఇక వాటిని అందుకునే ఆశలేదని నిశ్చయించుకుని పేదవాడి పెద్ద కొడుకు వృద్ధురాలి గుడిసెలోకి ప్రవేశించాడు. అప్పుడు వృద్ధురాలు అతని ఒంటిమీద చెమటంతా తుడిచి కాస్త గాలి విసిరి జుట్టు దువ్వి ఉపచారాలు చేసింది. కాస్త విశ్రాంతి పొందిన తర్వాత అతను లేచి నిలబడి, ఇక మా ఇంటికి పోతాను, రాజుగారి దగ్గరకు వెళ్లడం వృధా, వెళ్తే రాజుగారు గుర్రాలు ఏం తిన్నాయి ఏం తాగాయి అని నన్ను అడుగుతారు, చెప్పలేకపోతే చావగొట్టి పంపిస్తారు, ఇంతోటి దానికి అక్కడకు వెళ్లడం దేనికి అని పలికాడు. ఆ మాటలకు వృద్ధురాలు, ఈమాత్రానికి భయపడతావేంటి బాబు, ఎక్కడైనా గుర్రాలు గడ్డి తిని నీళ్లు తాగుతాయి, రాజుగారితో ఆ మాటే చెప్పు అని సలహా ఇచ్చింది వృద్ధురాలు. ఇక సాయంకాలం అయ్యాక గుర్రాలు తిరిగి వచ్చేదాకా పేదవాడి పెద్ద కొడుకు వృద్ధురాలి గుడిసెలోనే ఉండి వాటి వెనకాలే రాజభవనానికి చేరుకున్నాడు. వారిని చూస్తూనే రాజు ఇలా పలికాడు, గుర్రాలను జాగ్రత్తగా కాచావా, అవి ఏం తిన్నాయి ఏం తాగాయి అని అడిగాడు. దానికి పేదవాడి పెద్ద కొడుకు ఇలా చెప్పాడు, మహారాజా, గుర్రాలు గడ్డి తిని నీళ్లు తాగాయని చెప్పాడు. ఇక రాజు వాడిని పట్టుకుని చావబాది కొట్టి పంపించండి అని కోపంగా భటులను ఆజ్ఞాపించాడు.
వృద్ధురాలి సలహా విన్నందుకు ఉళ్లంతా ఊనం చేయించుకుని పెదవాడి పెద్ద కొడుకు సగం ప్రాణంతో ఇంటికి చేరుకున్నాడు. ఇక పెద్ద కొడుకు తిరిగి రాగాని చిన్న కొడుకు తన పొట్ట తాను పోసుకుంటానని ఇంటి నుంచి బయలుదేరాడు. అతను కూడా ఒక రోజంతా నడిచి చీకటి పడే వేళకు రాజభవనం చేరుకున్నాడు. రాజు తన గుర్రాలు ఖాయమని, అవి ఏం తిన్నాయో ఏం తాగాయో చెప్పమని, నిజం చెప్తే తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని, అబద్ధం చెప్తే చావుగొట్టి పంపిస్తానని చెప్పాడు. అందుకు పేదవాడి చిన్న కొడుకు కూడా సిద్ధపడ్డాడు. మర్నాడు తెల్లవారుతూ ఉండగానే గుర్రాలను వదిలారు. అవి పరిగెత్తసాగాయి. చిన్నవాడు వాటికంటే ముందే పరిగెత్తుతూ, రండి నాతో కలిసి పరిగెత్తండి అని వాటిని ఆహ్వానించాడు. గుర్రాలు కొండ ప్రాంతానికి చేరేసరికి చిన్నవాడు పరిగెత్తుతూనే ఉన్నాడు. అతనికి పరిగెత్తడం వల్ల చెమటలు కారుతున్నాయి, కానీ పరుగు మాత్రం మానలేదు. ఇంతలో గుడిసెలో ఉన్న వృద్ధురాలు, రాబాబు రా, చెమట తుడుస్తాను అని ఆహ్వానించింది. దానికి చిన్నవాడు, నేను నీకు చిక్కితేనే కదా అని అంటూ గుర్రాలతో సమానంగా పరిగెత్తసాగాడు. కానీ గుర్రాలు ఇక అతన్ని దాటిపోయేటట్లు కనిపించాయి. దీంతో చిన్నవాడు అన్నిటికన్నా వెనుక ఉన్న గుర్రం జూలు పట్టుకుని ఎగురుతూ దానిమీద కూర్చుని ఉన్నాడు. ఆ గుర్రాలు చాలా దూరం పరిగెత్తి పరిగెత్తి ఒక దట్టమైన అరణ్యం మధ్య ఉన్న ఒక దేవాలయ ప్రాకారం వద్దకు వెళ్ళి నిల్చున్నాయి. అదే వాటి గమ్యస్థానమని గ్రహించిన చిన్నవాడు తాను ఎక్కిన గుర్రం నుండి కిందకు దిగి ఆలయ ప్రాంగణం వైపు నడిచాడు. గుర్రాలు ఒక్కొక్కటిగా ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే అందమైన యువకులుగా మారిపోయాయి. ఈ వింత పరివర్తన చూస్తూనే చిన్నవాడు ఆశ్చర్యపోయాడు. ఆ యువకుల్లో ఒకడు పేదవారి చిన్న కొడుకును దగ్గరకు పిలిచి తమ విషయం ఇలా చెప్పాడు. మేము ఏడుగురం రాజుగారి కొడుకులం. మా నాన్న నీకిచ్చి పెళ్లి చేస్తానన్నది మా చెల్లెల్నే. దారిలో నిన్ను పిలిచిన ముసలిది మంత్రగత్తే. తన మంత్రశక్తితో మమ్మల్ని ఇలా మాయచేసింది. దాని మంత్రం ఈ ఆలయ ఆవరణలో అస్సలు పనిచేయదు. అందుచేత పగలు సాధ్యమైనంత సేపు మనుషులుగా ఉంటాం. మనుషులు తినే తిండే తింటాం. మనుషులు తాగే పానీయాలే తాగుతాం. మేమేమి తింటామో ఏమి తాగుతామో నువ్వే చూస్తావు కనుక ఆ సంగతి మా నాన్నకు చెప్పు. అలా చెప్పగానే ఆయన మా చెల్లెల్ని నీకిచ్చి వివాహం చేస్తాడు. ఆ తరువాత నీ వల్ల మాకు ఒక ఉపకారం కావాలి. ఈ గుడి గర్భగుడిలో ఒక కత్తి ఉంది. అది మంత్రపూరితమైన కత్తి. నీవు దాన్ని తీసుకుని మాతో పాటు ఇంటికి వచ్చి రాత్రి మేము గురుపుశాలలో కట్టి ఉన్నప్పుడు ఆ కత్తితో మా తలలు నరికేయి. దాంతో మాకు ఈ గుర్రాల రూపం పోయి మనిషి రూపం శాశ్వతంగా వచ్చేస్తుంది. ఈ మాటలు చెప్పి పెద్ద రాజకుమారుడు పేదవాడి చిన్న కొడుకును గర్భగుడిలోకి తీసుకుపోయి ఒక మూల ఆనించి ఉన్న కత్తిని చూపించాడు. చిన్నవాడు దానిని రెండు చేతులా పట్టుకుని తేలికగా ఎత్తలేకపోయాడు. అది చాలా బరువుగా ఉంది. ఇక రాజుగారి పెద్ద కొడుకు పేదవాడి చిన్న కొడుకుతో ఇలా పలికాడు. గర్భగుడిలో ఒక గంట ఉంది. అందులో ఉంది మంత్రజలం. దాన్ని మూడు గుక్కలు తాగమని రాజకుమారుడు పలికాడు. ఇక పేదవాడి చిన్న కొడుకు ఆ నీటిని మూడు చుక్కలు తాగి ఒక చేత్తోని కత్తిని పట్టుకుని తేలికగా ఎత్తగలిగాడు. తరువాత రాజకుమారులు ఆ గుడి ఆవరణలోనే వంట చేసుకున్నారు. వంటకు కావలసిన సమస్త పదార్థాలు గుడిలో ఒక పక్కన ఉన్నాయి. రాజకుమారులతో పాటు పేదవాడి చిన్న కొడుకు కూడా భోజనం చేశాడు. సూర్యాస్తమయం కాబోయేదాకా వారంతా గుడిలో విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరారు. గుడి దాటి బయటకు రాగానే రాజకుమారులు యథాప్రకారం గుర్రాలుగా మారిపోయారు. పేదవాడి చిన్న కొడుకు కత్తితో సహా ఒక గుర్రంపైన ఎక్కాడు. అతను గుర్రాలతో తిరిగి వచ్చేటప్పుడు ముసలిది చిన్నవాడిని చూసి కళ్ళల్లో నిప్పులు రాలుస్తూ అతన్ని బెదిరించింది. ఇక పేదవాడి చిన్న కొడుకు రాజుగారి భవనం చేరుకోగాని రాజు ఇలా అన్నాడు. గుర్రాలను సరిగ్గా కాచావా అని అడిగాడు. దానికి పేదవాడి చిన్న కొడుకు, మహారాజా కాచాను.
కాస్తాను అన్నప్పుడు కాయకుండా ఉంటానా అన్నాడు. అయితే ఏం తిన్నాయి, ఏం తాగాయి అని రాజు ప్రశ్నించాడు. దానికి పేదవాడి చిన్న కొడుకు మనుషులు తినే తిండే తిన్నాయి, మంత్రజలం తాగాయి అని సమాధానం చెప్పాడు. దాంతో రాజు సంతోషించి, ఈ మాట చెప్పగలవాడు ఒక్కడు కూడా లేడు కదా, నేను అన్న ప్రకారం నా కూతుర్నిచ్చి నిన్ను అల్లుణ్ణి చేసుకుంటాను అని రాజు అన్నాడు. ఆ రాత్రి అందరూ పడుకున్నాక పేదవాడి చిన్న కొడుకు కత్తి తీసుకుని గుర్రపుశాలలోకి వెళ్లాడు. కానీ గుర్రాల మెడలు నరకాలంటే అతనికి చేతులు రాలేదు. చివరకు సాహసించి ఒక గుర్రం మెడ నరికేశాడు. వెంటనే దాని స్థానంలో ఒక రాజకుమారుడు నిలబడ్డాడు. ఆ తరువాత అతను ధైర్యంగా అన్ని గుర్రాల మెడలు నరికేశాడు. దీంతో ఏడుగురు రాజకుమారులు మంత్ర విముక్తిని పొందారు. తన కొడుకులు తిరిగి పుట్టినట్లుగా రాజు చాలా సంతోషించాడు. రాజకుమార్తె ఎంతో కాలానికి తన అన్నల్ని చూసి ఆనంద బాష్పాలు రాల్చింది. ఆమెకు పేదవాడి చిన్న కొడుకుకు పెళ్లి నిశ్చయించారు. చిన్నవాడు తన తల్లిదండ్రులను అన్నను పిలిపించి వారిని కూడా రాజభవనంలో ఉంచాడు. పెళ్లి చాలా వైభవంగా జరిగింది. అటు తర్వాత అందరూ కూడా ఎంతో సుఖంగా జీవించారు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈరోజు విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఆ లక్ష్మీనారాయణ్ల శివపార్వతుల అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది.